मरी बजी राष्ट्र की केंद्र प्रभुत्म निधु केटाइच विषयानी अदेका अभिवृद्धि कोसम गत तुम संवस प्रभुत् मरी मुफ रूप पैगा विविध रंग प्राजेक् राष्ट्रा की मंजूर चयन जी इपे रूपये रैलवे अभिवृद्धि कोसम राष्ट्र के प्रभुत्म खर्चे विषयानी सदर्भंग इंत रैलवे निर्माण डबिंग रैल अवसर चोट ट्रिपलिंग मूड अदे विधा रैलवे रैल के संबंध इलेक्ट्रिफिकेशन विद्युतीकरण अदे विधा रैलवे रोड ब्रिडी अनेक प्राजेक्ट केंद्र प्रभुत्म राष्ट्रा की अंदर विषयानी सदर्भ में मरीवस्ट अनेक रकल सक्स स्टोरी राष्ट्र रैलवे अंदर विषयानी सदर्भ में मरीवस्ट केवल रेल पदों प्रयाण चूस अवंटी किस न्यू रैलवे निर्मित जी का नगर प्रभुत्म तरह राष्ट्र ప్రభుత్వం సహకారం అందించకపోయినప్పటికీ కూడా మరి ఇక్కడ ఈ యొక్క ఎంఎంటిఎస్ లైన్ సేవలను పొడిగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది 350 కోట్ల రూపాయల తోటి హైదరాబాద్ నుంచి మరి యాదాద్రి దగ్గర వరకు తీసుకెళ్ళాలి ఎక్కడైతే రాయగిరి ఉందో ఆ రాయగిరి ప్రాంతానికి తీసుకెళ్ళాలనేటువంటి లక్ష్యం తోటి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా మరియస్తున్నాను అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సంస్థను కూడా మరి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మరియస్తున్నాను మీకు తెలుసు గత 2 నెలల క్రితం ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కి వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు దాన్ని ఆధునికరించడం కోసం పునర్నిర్మించడం కోసం 715 కోట్లతో ఆ పనులను కూడా ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా స్వయంగా ప్రారంభించిన విషయాన్ని సందర్భంగా మలియస్తున్నాను అంతే కాకుండా మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క 3 రైల్వే స్టేషన్లు హైదరాబాద్ ఉన్నాయి ఇదైతే నాంపల్లి హైదరాబాద్ అంటామో ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ కాచుగూడ ఈ మూడింటి కదనంగా మరొక టెర్మినల్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క సంవత్సరం ఎండింగ్ గాని 2024 జనవరిలో గాని ఆయొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా పూర్తి చేసి ప్రజలకు డెడికేట్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరియస్తున్నాను దానికి 220 కోట్ల 21 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని సందర్భంగా మరియస్తున్నాను అదే విధంగా సికింద్రాబాద్ నాంపల్లి చెర్లపల్లి కాకుండా మరొక పెద్ద రైల్వే స్టేషన్ ఏదైతే కాచుగూడ ఉందో అది కూడా చాలా పెద్దయితున అభివృద్ధి చేయడం కోసం సుమారు 300 కోట్ల రూపాయల తోటి కాచుగూడ రైల్వే స్టేషన్ కూడా భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో అభివృద్ధి చేయబోతున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మరియస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది మరి ఇది అనేక రకాలుగా నాంపల్లి రైల్వే స్టేషన్ అంటే హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే అందరికీ గర్వకారణం 521 కోట్ల రూపాయల తోటి ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ వారు భూమి పూజ చేయడం జరిగింది ఆ ఆర్ఎంయు లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో సంవత్సరానికి 2400 రైల్వే వ్యాగన్ల
మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా దానికి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఆ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో దశల వారీగా ఇప్పుడు రైల్వే వ్యాగన్లు, తర్వాత రైల్వే కోచ్లు, తర్వాత రైల్వే ఇంజన్లు కూడా చేయడానికి వీలుగా భారత ప్రభుత్వము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని రైల్వే శాఖ ద్వారా ముందుకెళ్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవియస్తా ఉన్నాను. ఈ యొక్క కాజీపేటలో వస్తున్నటువంటి ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ప్రత్యక్షంగా మరి అప్రత్యక్షంగా 3000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి మరి అవకాశాలు లేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవియస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రైల్వే స్టేషన్లలో కూడా ప్రజలకు సౌకర్యార్థం నూతన రైల్వే హాల్లను కూడా ఆగే విధంగా అనేక రైల్వే స్టేషన్లను కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తా ఉన్న విషయాన్ని సందర్భంగా మనవియస్తున్నాను. రానున్నటువంటి భవిష్యత్ అవసరాలు ఈరోజు జనాభా దేశంలో పెరుగుతూ ఉంది, అనేక ప్రాంతాల్లో పెరుగుతూ ఉంది. రైల్వే వాళ్ళు మరి అనేక సౌకర్యాలు పెంచుతూ ఉన్నారు. ప్రజలు కూడా తమ అవసరాల కోసం రానున్న రోజుల్లో సేఫ్ జర్నీ ఏది అంటే దేశంలో రైల్వే వ్యవస్థనే సేఫ్ అయ్యేటటువంటి జర్నీ,